రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న మూవీ ధ్రువ. తమిళ చిత్రమైన తని ఒరువన్కి రీమేక్ గా తెరకెక్కింది ఈ మూవీ. కేవలం తమిళ్లో నుంచి మూవీ థీమ్ ని మాత్రమే ధ్రువ టీం తీసుకుంది, మిగతాది మొత్తం మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు డిజైన్ చేసింది. ఇంకా చెప్పాలంటే అసలు తని ఒరువన్లో లేని క్లైమాక్స్ ని ధ్రువ కోసం డిజైన్ చేశారట. 20 మినిట్స్ పాటు ఉండే ఈ క్లైమాక్స్ లో లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ హైలైట్ అట. కానీ తమిళ్ తని ఒరువన్లో అసలు క్లైమాక్స్ లో ఎలాంటి ట్విస్ట్ లేదు. మొత్తానికి ధ్రువలో క్లైమాక్స్ హైలైట్ అవబోతోంది అనేది ఇన్సైడ్ టాక్. అలాగే ఈ మూవీతో రామ్ చరణ్ తన టైటిల్ కార్డ్ ని మెగా పవర్ స్టార్ నుంచి యంగ్ మెగాస్టార్ గా ప్రమోట్ చేసుకుంటున్నాడు. అవును, ఇప్పుడు రానున్న ధ్రువ మూవీ నుంచి టైటిల్ కార్డ్ లో యంగ్ మెగాస్టార్ అని ఉండేలా రామ్ చరణ్ ప్లాన్ చేసుకుంటున్నాడని టాక్. ఇదిలా ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ధ్రువ డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. Thank you.